కొడిమేల మండలం నమలికొండ గ్రామంలో ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ అని చెప్పి సైబర్ నేరగాళ్లు తన మొబైల్కి ఓ లింక్ పంపించగా ఆ లింక్ను ఓపెన్ చేయగా దయ్యాల నిఖిల్ అనే యువకుడి అకౌంట్ నుంచి 190,000 కాజేసిన సైబర్ నేరస్తులు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నమలికొండ గ్రామానికి చెందిన దయ్యాల నిఖిల్ అనే యువకుడికి సైబర్ నేరగాళ్లు తన మొబైల్కి ఫ్లిప్కార్ట్ నుండి పార్ట్ టైం జాబ్ అంటూ మెసేజ్ పంపించారు. దీంతో ఆ యువకుడు సైబర్ నేరగాళ్లు పంపించిన లింక్ను ఓపెన్ చేశాడు. వారు ఇచ్చిన టాస్క్లను కంప్లీట్ చేస్తూ ఉండగా 1,000 రూపాయలు కమిషన్ వచ్చిందంటూ ఆ యువకుడికి బ్యాలెన్స్ చూపించగా మరిన్ని టాస్క్లు కంప్లీట్ చేయగా మరో 1,000 రూపాయలు బ్యాలెన్స్ వచ్చింది. దీంతో ఆ యువకుడు రోజువారీగా టాస్క్లను కంప్లీట్ చేస్తూ ఉండగా 2,54,000 రూపాయల మీ కమిషన్ వచ్చిందంటూ నేరగాళ్లు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. మరి ఆ మొత్తాన్ని ఎలా డ్రా చేసుకోవాలని సంప్రదించగా కొన్ని ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుందని మొదటగా 20,000 రూపాయలు చెల్లించాలని నేరగాళ్లు ఇచ్చే నెంబర్ కు పంపించాలని తెలిపేసరికి తన అకౌంట్ నుండి ఆ నెంబర్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలా పలు దఫాలుగా వారం రోజులు 190,000 నేరగాళ్లు బాధితుల దగ్గర నుంచి ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. దీంతో ఆ యువకుడు ఇంకా డబ్బులు రావడం లేదని వాట్సాప్ లో మెసేజ్ చేయగా మరో 61,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే మీరు చెల్లించిన మొత్తం మీరు సంపాదించిన మొత్తం మీకు వస్తాయని అనేసరికి అనుమానం వచ్చిన యువకుడు కొడిమేల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడు తండ్రి ఇంటి కొరకు 5,00,000 రూపాయలు లోన్ తీసుకోగా అందులో నుండే సదరు బాధితుడు సైబర్ నేరగాళ్ల డబ్బులు కాజేశారని వాపోతున్నాడు. ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాల్సిందిగా ఆయన వేడుకుంటున్నాడు. తండ్రిని, నేను ఆర్టీసీలో డ్రైవర్ చేస్తా. నా అకౌంట్లో మేము పర్సనల్ లోన్ తీసుకున్నాం మొన్న రీసెంట్ 10 గంటల వరకు. నా అకౌంట్లో 5,00,000 లోన్ తీసుకున్నాం. 5,00,000 రూపాయలు అట్లే ఉంటే దానిలోకి వెళ్ళి మా అబ్బాయికి సైబర్ నేరగాళ్ళు ఆన్లైన్లో ఏదో యాప్ ఓపెన్ చేసి డబ్బులు పెట్టుబడి పెట్టమని చెప్పుకుంటూ వీరితో ఇంకా వస్తాయి అట్లా 2,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని దానికి మళ్ళీ ట్యాక్సీ రూపకంగా కడితేనే అవి వస్తాయని చెప్పి మళ్ళీ ఇంకా 60,000 ఇంకా 50,000 పెట్టమని అది చేస్తే ఆ లోపల మేము తెలుసుకొని చేయొచ్చండి. రిజిస్టర్ అయినా, రిజిస్టర్ అయినాక వాళ్ళు ఇచ్చే టాస్క్లు ఫస్ట్ చేసిన చేస్తే 1,000 రూపాయలు వచ్చినాయి. 1,000 రూపాయలు వస్తే తర్వాత రోజు మళ్ళీ ఒకసారి టాస్క్ వేద్దామని ట్రై చేస్తే ఫస్ట్ తక్కువ పెట్టిన అదొక 5 టాస్క్లు ఉన్నాయి. అవన్నీ చేసేసరికి 1,00,000 అయినాయి. మళ్ళీ అవి విత్డ్రా చేయడానికి 50,000 ఆడేయమన్నాడు. యాడ్ చేసినాక మళ్ళీ అవన్నీ యాడ్ చేసాక మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా పర్సనల్ ట్యాక్స్ అట ఆ ట్యాక్స్ కడితేనే విత్డ్రా అయితే అంటుండు. కానీ ఈ ట్యాక్స్ నేను కట్టాలే మోసపోయిన చేసి పోస్ట్ చేసిన కంప్లీట్ చేసిన. ఎన్ని ఎన్ని నష్టపోయినా 2,00,000 దాకా. ఎట్లా ఎక్కడ ఆ డబ్బులు నీకు? అవి డాడీ హోమ్ లోన్, డాడీ లోన్ తీసుకున్నాం అండి. అమ్మ ఉంటకెళ్ళి ఇచ్చేసినా?